నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మజూసెటర్ల కోసం మంచి మంచి వార్తలు వట్కొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చాలిచ్చేకంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ముచ్చటలేదట ఇద్దరు కాపు లీడర్లది, పబ్లిక్ అంతా కారడం ఆడుతున్నారు, రిజల్ట్ వచ్చేదాకా మౌనం అవుతాం, బట్టీలు కావచ్చు అని. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని బేకరీకి ఫైన్ వేసిండు ఈ మోతవారి, కొసకెరికైంది ఇడు నకిలీ అని. వేప చెట్టుకు కాసినాయి మామిడికాయలు, ఈ చంద్రాన్ని చూసి పరిశాన్ అవుతుండ్రు జనాలు. పట్టవాటిల్లి దొంగోడు మాయం చేసిండు గుళ్ళున్న హుండీని, అన్ని గుళ్ళు తిప్పుకుంటా నిప్పుల మీద నడిపియాలి ఇసంటోళ్ళని. తక్కరయ్యింది రెండు బండ్లకు, మస్తు డేంజరు ప్రాణాలకు. ఏపీలా ఎలక్షన్ల ముంగటికేంచి ఎలక్షన్లు అయిపోయేదాకా ఎక్కువ వార్తలలో ఉన్నది ఎవ్వరు అని అడిగితే ఇంకెవలు, ముద్రగడ పద్మనాభం సారు, హరిరామ జోగయ్య సారు అని చిన్నపిల్లగాళ్ళు కూడా చెప్తారు. పిఠాపురంలా పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని ముద్రగడ పద్మనాభం సారు, గంత తక్కువ సీట్లు ఎందుకు తీసుకుంటావు, ఎక్కువ తీసుకో, కూటమి గెలిస్తే గీ పదవడగాలి అని లెటర్ల మీద లెటర్లు రాసుకుంటా హరిరామ జోగయ్య సారు, గిట్లా మస్తుగా హల్చల్ చేసిండ్రు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు ముచ్చట ఎందుకు అని అంటారా? ఇక గిందుకు ఎలక్షన్లా పోటీ చేయబోయినా కూడా జ్యేష్ఠుల కంటే ఎక్కువ వార్తలు ఉన్నారు అని చెప్పుకున్నాం కదా హరిరామ జోగయ్య సారు, ముద్రగడ సారు గురించి. ముద్రగడ సారేమో పంఖ పార్టీలో సేరికైంది, పవన్ సార్ను తిట్టనీకేనా అని అందరూ బీరుపోయేటట్టు మైకుల ముంగడకొచ్చి పవన్ సార్ను తిట్టుడే పనిగా పెట్టుకున్నాడు ఎల్లచ్చన్ల ముంగడదాంకా. పిఠాపురంలా పవన్ సారు ఓడిపోకపోతే పేరే మార్చుకుంటా అని సవాల్ కూడా చేసిండు ముద్రగడ పద్మనాభం సారు. ఇక హరిరామ జోగయ్య సారేమో తాపతాపకు పవన్ సార్కు లెటర్ల మీద లెటర్లు రాసి సలాల మీద సలాలిచ్చిండు. మరి ఎలక్షన్లు అయిపోయి 2 వారాలు దాటింది, మేం గెలుతామంటే మేమే గెలుతామని అన్ని పార్టీల లీడర్లు చెప్పుకుంటున్నారు. పంక పార్టీలు అయితే ఇంకెక్కువ నమ్మికతోటే చెప్పుకుంటున్నారు. కానీ ముద్రగడ సారు, హరిరామయ్య జోగే సారు ఎలక్షన్ల గురించి మాట్లాడలే, ఎలక్షన్లు వచ్చే సీట్ల గురించి మాట్లాడలే, పిఠాపురంలా వంగ గీతెక్కదే గెలుపు అని ముద్రగడ సారు మాట్లాడలే. కూటమి గెలుతున్నది పవన్ సినిమా ముఖ్యమంత్రి చేయాలనో లేకపోతే 2.5 ఏళ్ళు పాలించాలనో ఏడో ఓ మాట కూడా అనలే హరిరామ జోగయ్య సారు. మరి గిదేమన్నా స్ట్రాటజీనా లేకపోతే ఏందో గానీ పోటీ చేసినుల కంటే ఎక్కువ మాట్లాడి గప్పుడు ఎలక్షన్ల ముంగటికేంచి ఎలక్షన్ల దాకా వార్తలున్నారు గీ ఇద్దరు లీడర్లు. ఇప్పుడు రిజల్ట్ ముంగడ కూడా ఏం మాట్లాడకుండా కూడా వార్తలుంటున్నారు. మరి అంతే కదా రాజకీయ లీడర్లు, మాట్లాడినా వార్తే మాట్లాడకపోయినా వార్తే. గానీ ఉత్తగానే మౌనంగా ఉండరు రాజకీయ లీడర్లు, ముంగటేదో ఉన్నది అని అనవట్టిండ్రు గీ ముచ్చటరికైన పబ్లిక్. ఏం నడుస్తున్నదిరా అని అంటే అన్ని హోటల్ మీద ఫుడ్ అధికారుల రైడింగ్లు అనే చెప్తారు ఎవ్వరైనా కూడా. ఉద్యమం చేసినట్టే తెల్లారు లేచిన కాడికేంచి రాత్రి దాకా రైడింగ్లు చెప్తున్నారు ఫుడ్ ఆఫీసర్లు. పెద్ద పెద్ద పేరు పోయిన హోటల్ కూడా ఏం సొక్కం పూసలు కాదు, ఏ హోటల్కి పోయినా ఏమున్నదంతా కల్తీమయం, గలీజుతనం అని కానత్తున్నది. అగో ఇప్పుడు గదే కొందరికి సంత దొరికి తట్టయింది. మరి గట్ల సంత దొరికిన వాళ్ళు ఏం చేసిండ్రో గీ ముచ్చట చూసి రాపుండ్రి.
దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోవాలి, గాలచ్చినప్పుడే తూర్పు అలవట్టుకోవాలి అని పెద్దోళ్ళు చెప్పిన మాటలను బగ్గ సీరియస్ గా తీసుకున్నట్టున్నారు గీ బ్యాచీ. హైదరాబాద్ పట్నంలా ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్లు ట్రెండ్ గదా అని ఒక కథన్నక్ ప్లాన్ వేసిండు గీ మోతేవారి. ఫుడ్ ఆఫీసర్ల లాగా పోతే మనం కూడా 4 నోట్లు జేబులు వేసుకోవచ్చు కదా అని సాయితకు ఇంకొందరు నేసుకొని కృష్ణా జిల్లా గుడ్లవర్లేరులు ఉన్న బేకర్లు స్వీట్ హౌస్ లో చెకింగ్ చేయనికి పోయిండట. ఎగేసుకొని పోతే కొసకు కొర్విని కావలించుకునే పని అయింది. మీ తన సర్టిఫికెట్లున్నాయా, లైసెన్స్ ఉన్నదా, తయారీ డేట్ ఎప్పుడు, ఎక్స్పైరీ డేట్ ఏది అని అన్ని అడిగి దుక్న పోలకెంచి 1400 రూపాయల దాకా ఫైన్ వేసిండ్రట. ఆఫీసర్లను చెప్పే వరకు దుక్నపొలు కూడా పైసలు కట్టి రసీదులు తీసుకున్నారు. గని ఇలా ఆగంతనం ఆపచన చూసి ఆన్మానం వచ్చి వెనక పోతే అసలు బండారం బయటపడ్డదట. ఇక అంగవట్టి గట్టిగా అడిగే వరకు కట్టిన 1400కు 200 ఎక్కువనే ఇచ్చి ఆని గ్యాంగ్ తోటి కలిసి పరారాయినరట గీ దొంగబాడవేగాడు. వచ్చినోడు పేక్ ఆఫీసరో నిజమైన ఆఫీసరో అటెనకాల గాని అసలు గీ దుక్నపొలు ఎందుకు ఫైన్ కట్టినట్లు, దొందు దొందే ఉన్నాయి కదా అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరికైన కొందరు పబ్లిక్. ఎవరన్నా గుడికి పోతే కొబ్బరికాయలు లేకపోతే అగరొత్తులో పువ్వులో కుంకుమలో పసుపో తీసుకుపోతారు. ఇంకొందరేమో ఏం తీసుకుపోకుంటా దేవుడా మా కష్టాలు తీర్చని ఉత్తగనే పోయి హుండిలిన్న శిల్లనేసి మొక్కుకుంటారు. కానీ గిడగ మోతే వారి గుడికి ఒక పెద్ద సంచి తీసుకుని పోయిండట. మళ్ళా అర్ధరాత్రి అనుకున్నారు పట్టలగటిలి, మరేం సర్దుక వేయండో మనం కూడా చూద్దాం పాండ్రి. అగో సూషిన్రా, మోతేవారి చేతిలా పెద్ద సంచి పట్టుకొని వచ్చి చెప్పు రిప్పి గుల్లెక్కుపోయిండు. గుల్లె చేసే పాటి ఇటు తిరిగి దేవుడా నేను వచ్చిన పని విజయవంతం కావాలని మొక్కుకున్నాడు. చాలా మందికి సిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద పెడితే వీడేమో సిత్తం శివుని మీద సూపంత హుండి మీద పెట్టిండు. హుండీని ఎప్పుడెప్పుడు సంచిలేసుకుందామా ఎవరన్నా చూస్తే ఎట్లా అని బగ్గసేపు గుడిమెట్ల మీదనే కూసొని ఆలోచన చేసిండు. అయినా పట్టపగటిలు 12 గంటలకు నాసుండి దొంగోడు తప్ప ఇంకెవరు గుడి కత్తారని డిసైడ్ అయ్యిండు. మెల్లగా హుండిని లేపి పక్కకు తీసుకుపోయి సంచిలేసుకున్నాడు. ఇక టెంకా వెనకకు మరి చూడకుండా ఆడికెళ్ళి జారుకున్నాడు. గా గుడి చుట్టూ జనాలు గంతమంది తిరుగుతున్నారు గాని ఎవ్వరకు గీ దొంగని మీద అనుమానం రాలే. కాకినాడలున్నా సంజయ్ నగర్ కాడ జరిగింది ఇది. మరి దొంగోడు ఎన్నెదులసుంది గా హుండికి సూటి పెట్టిండో తెలియదు గాని పట్టపగటిలైతే ఈ గుళ్ళకు ఎవరు రారని డిసైడ్ అయ్యి ఇవాళ పథకం ప్రకారం హుండిని లావట్టుకుపోయిండు. కానీ దొంగోడు నన్ను ఎవ్వరు చూడలేదని అనుకోవచ్చు గాని గుళ్ళున్న అమ్మవారితో పాటు సీసీ కెమెరాలు కూడా వీని పనితనాన్ని చూసినాయి. ఇక సీసీ కెమెరాలున్న ఆధారాలతోని పోలీసులు ఈ దొంగని పట్టుకునే పనులున్నారట. మా కష్టాలు తీరాలని మేము దేవునికి కానుకలు సమర్పిస్తే ఈ దొంగలు పాడుగాను మా కానుకలు దేవునికి చేరక ముందే నడిమిట్లని మాయం చేస్తున్నారు కదా అని గరమైతున్నారు చాలా మంది భక్తులు. కానీ పట్టపగటిలే దొంగలు గీ తిరిగా రెచ్చిపోతుంటే ఊళ్ళున్న పోలీసులు ఏం చెప్తున్నట్టు అని గరమైతున్నారు చాలా మంది. ఈ నడుమ చాలా మంది దొంగలు ఇండ్లకు ఏటీఎంల కంటే ఎక్కువ దేవుని గుళ్ళలున్న హుండీలకే సూటి పెడుతున్నారు. ఇక దొంగలు ఇట్లనే రెచ్చిపోతే రేపు హుండీల కాడ పోలీసులు సెక్యూరిటీని పెట్టాల్సి వస్తుందేమో అని అనవట్టిండ్రు ఈ నడుమ గుళ్ళల్లో అవుతున్న చోరీలను చూస్తున్నోళ్ళు. లోకం మీద ఎన్నో వింతలు జరుగుతాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిండ్రు కదా,
మనుషులు నీళ్లను గాలిని కూడా కొనుక్కుంటారని చెప్తే వెనకటి అందరూ పార్షాన్ అయినరట. కానీ ఇప్పుడు మినరల్ వాటర్ అని నీళ్లను కొనుక్కునే తాగుతున్నాం. దావకాలల్లా ఆక్సిజన్ బుడ్లని అవిటిని కూడా 1000 రూపాయలు చెల్లించుకుంటున్నాం. బ్రహ్మం గారు చెప్పినట్టు ఇంకా రాంగరాంగా ఇంకెన్ని వింతలు జరుగుతాయో గానీ మీరెన్నడూ చూడని వింత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మరి గదేంది చూడండి. అమ్మ బాబోయ్, ఇదేందయ్యా ఇది? వేప చెట్టుకు మామిడికాయలు కాసినాయి, ఇది నిజమా కళనా? కళలు కూడా గిట్ల జరిగే ఛాన్స్ ఉండదని పర్షన్ అవుతున్నారు కదా. పోనీ, వేప చెట్టు మామిడి చెట్టు పక్క పొంటే ఉన్నాయి అనుకుందామన్నా కింద వేప చెట్టు ఒక్కటి కానొస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కానొచ్చింది వింత. కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఇంట్లో ఉన్నదట ఈ చెట్టు. ఇదేందిరో, వేప చెట్టుకు 50 కాయలు కాయాలే గాని మామిడికాయలు కాస్తున్నాయని మంత్రి గారే మస్తు పర్షన్ అయిండట. ఇక ఎంబటే ఈ ముచ్చటను ఎక్సుల గదేనుల్లా పిట్టగుట్ల పెట్టిండు. ఇక గీ వింతను చూసిన వాళ్ళందరూ మస్తు పరేషన్ అవుతున్నారు. ఇక మంత్రి గారు సైంటిస్టులను పిలిపించి దీని కథ ఎంత చూపెడితే వాళ్ళు చెట్టుకు అన్ని టెస్టులు చేసి యాప చెట్టు మీద మామిడి పూత పడే వరకు గిట్ల యాప చెట్టుకు మామిడి కొమ్మలు పెరిగి గీ తిరిగ కాయలు కాసినాయి అని చెప్పుకొచ్చిండ్రట. కానీ వేప చెట్టుకు పాలు గారుతున్నాయని, నీళ్లు గారుతున్నాయని, కళ్ళు గారుతున్నదని ఇట్లా సానా వింతలు చూసినాం. గానీ వేప చెట్టుకు మామిడి కాయలు కాసుడైతే నిజంగా చిత్రమే కదా. మరి గా మామిడి పళ్ళు తీయ ఉంటాయో లేకపోతే వేప చెట్టు కాసినే కాబట్టి సేదుగానే ఉంటాయో అని కామెంట్లు పెడుతున్నారు సానా మంది. ఇక రేపు రేపు గిట్లనే కొబ్బరి చెట్టుకు అరటికాయలని, నిమ్మ చెట్టుకు జామకాయలని, మల్లె చెట్టుకు గులాబీ పువ్వులని, గిసొంటి వింతలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో పోండ్రి. కొన్ని బుడ్డ బుడ్డ వార్తలున్నాయి, ధనాధన అవిటిని కూడా చూడు. అమ్మ బాబోయ్, దొంగలంటే దొంగలే పోన్రి. సినిమాలల్లా హీరోలు తాడులు కట్టుకుని గిసొంటి స్టంట్లు చేస్తారు, కనీళ్ళు ఆళ్ళకంటే తోపులున్నారు కదా. ఏ తాడులు లేకుండా హైవే మీద పోతున్న లారీలకెళ్ళి బట్టల ముళ్ళను కొట్టేసిండ్రు. చూసిండ్రా, బండి మీద ముగ్గురు వచ్చి లారీని ఫాలో అయ్యి అల్లకెళ్ళి బట్టల ముళ్ళని ఎట్లా కొట్టేసిండ్రో. మరి హిందీ సినిమాలే చూసి గిట్లా డిసైడ్ అయ్యిండ్రో, లేకపోతే ఇంగ్లీష్ సినిమాలు చూసే గీ దొంగతనానికి తెగించిండ్రో. గానీ మొత్తానికి వెనకచ్చేటోళ్ళు గీళ్ళ భాగోతాన్ని వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడితే ఎంతకు తెగించర్రా అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు సానా మంది. ముంబై హైవే మీద జరిగింది దొంగతనం. ఈ దొంగల పనితనం గిట్లుంటే ఇగో పట్నంలో జరిగిన ఇంకో దొంగతనాన్ని చూడుండ్రి. బిర్రుగా దాగి పట్ట పగటిల్లి ఇంటి ముంగట పెట్టిన సైకిల్ ఎత్తుకుపోయిండు దొంగ. చూస్తున్నారా పబ్లిక్, ఒకప్పుడు దొంగలు అద్దుమరాత్రులు లేకపోతే తాళలేసిన ఇండ్లకే సూటి పెడుతురు. కానీ ఇప్పుడు పట్ట పగటిలే గీ తీర్గ ఎరైటీ ఎరైటీ చోరీలు చేస్తున్నారు. జర పైలముల్లో అమ్మో, వీళ్ళేంది ఇట్లా చేస్తున్నారు? జుట్టంతా విరబోసుకున్నారు, కేకలు పెడుతున్నారు, చేతులెవరో వెనక్కి లాగి కట్టేసినట్టు అట్లా పెడుతున్నారు. అగో చూడండి, ఇటు సైడ్ ఉన్నామైతే వెనకకు ముందుకు ఎట్లా ఊగుతున్నదో.
చూస్తుంటే మనకే మస్తు భయం అవుతున్నదంటే అదే బోగిలా వీళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళు ఇంకెంత భయపడి ఉండాలి. కాకపోతే పక్కకు పోయే పరిస్థితి లేదు కాబట్టి పాపం భయపడకుండా అట్లనే చూసుకుంటా కూర్చున్నారు. మరి వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళేనో ఏమో తెలియదు కానీ ఇద్దరికిద్దరు ఇట్లా పూనకం వచ్చినట్టే చేసిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోనే వామ్మో వీళ్ళకు దయ్యం పట్టినట్టుంది అని కొందరు అంటుంటే, లేదు లేదు ఏదో పూనకం వచ్చిందని ఇంకొందరు అంటున్నారు. అయితే అవేం నమ్మనోళ్ళు మాత్రం దయ్యాలు కూడా ఈ మధ్య ట్రైన్లలో ప్రయాణిస్తున్నాయా, అట్లయితే మాలాంటి వాళ్ళం ప్రయాణం చేయాలంటే భయపడాల్సిందే అని సెటైర్లేస్తున్నారు. ఏది ఏమైనా వీళ్ళను ఒకసారి డాక్టర్లకు చూపిస్తే మంచిది. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసినాయి కాబట్టి మళ్ళీ ఒక పారి హెడ్లైన్స్ చూసేయురి. మాట ముచ్చట లేదట ఇద్దరు కాపు లీడర్లది, పబ్లిక్ అంతా కారడం ఆడుతున్నారు, రిజల్ట్ వచ్చేదాకా మౌనం అవుతాం బట్టీరు కావచ్చు అని. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని బేకరీకి ఫైన్ వేసిండుకి మోతవారి కుసకెరకాయింది ఇడు నకిలీ అని. వేప చెట్టుకు కాసినాయి మామిడికాయలు, ఈ చంద్రాన్ని చూసి పరిశాన్ అవుతుండ్రు జనాలు. పట్టవాటిల్లి దొంగోడు మాయం చేసిండు గుళ్ళున్న హుండీని, అన్ని గుళ్ళు తిప్పుకుంటా నిప్పుల మీద నడిపియాలి ఇసంటోళ్ళని. టక్కర్ అయ్యింది రెండు బండ్లకు, మస్తు డేంజరు ప్రాణాలకు. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం, అప్పటి దాకా చూస్తూనే ఉండు మన స్వతంత్ర టీవీ ఉంటామల్లా.